ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. అందరికి నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా వైబ్రెంట్గా ఉన్నది క్రౌడ్. థ్యాంక్ యూ. సో కాదు, మీరు స్పీచ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఇక్కడ కూర్చోవాలి. లేదు, ఆ పిండి గురించి చెప్తాను. పిండి గురించి, ఆ పిండి గురించి ఇక్కడ కూర్చోవాలి. వెనకాల చాలా గొప్ప స్టోరీ ఉంది. నీ పిండి కథలు, నీ బుక్ కథలు అన్ని తిద్దాం, నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చోవాలి. హ్యాపీ, కూర్చోండి. ఆల్రైట్, సో మా ఆడియన్స్ దగ్గర కూడా మైక్ ఉంది కదా. లేదా, రాలేదా? ఉండాలి, ఖచ్చితంగా ఉంటది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఆ పిండి గురించి. ఏం పిండి అది? శనగపిండ, గోధుమ పిండి, ఏం పిండి అది? కేవలం పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి. అది కేజీకి 10 రూపాయలు దొరుకుతుందంటే తీసుకొచ్చారు సెట్లోకి. అంటే నేను షెఫ్ కదా, లేట్ అవుతుందని కొంచెం చపాతీలు అట్లాంటివి చేద్దామని. అక్కడ ప్రగతి గారు ఉన్నారు, మా మేనేజర్ ఆమె. సో వారు మాకు ఆర్డర్ చేస్తుంటే నేను తయారు చేస్తుండేవాడిని. ప్రగతి గారికి చపాతి తిందామని, అంటే ఆ సెట్ లో ఆ రోజు ప్రొడక్షన్ ఫుడ్ కొంచెం లేట్ అయింది అన్నమాట. సో ఈ లోపల ఏమన్నా చేద్దాం, చపాతి పరోటా చేద్దాం అంటే. ఇది మీరు అక్కడ చేస్తున్నారా, ఆన్ స్క్రీన్ చేస్తున్నారా? మాకు అర్థం కావట్లేదు. మరి లేదు, అక్కడే చేస్తున్నాం అన్నమాట. యాంకరే ఒక దరిద్రమైన క్వశ్చన్ అడిగిందంటే దానికి ఎక్స్ప్లెనేషన్ మరి. బా దర్శి గారు, మీకు అప్పుడప్పుడు అనిపిస్తాయి ఎందుకు ఇరికేంద్రా బాబు అని? అదంతా వదిలేండి. ఇందులో అనిపిస్తాయి ఇంకా కాదు. మీ మీ ఆ రెస్టారెంట్లోనో హోటల్లోనో ఏం జరుగుతుంది అసలు? పిండి ఎందుకు మీరు ముఖాన్ని పూసుకున్నారు అసలు? రెస్టారెంట్లో చాలా జరుగుతున్నాయి. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రెస్టారెంట్ స్టేస్ ఇన్ ద రెస్టారెంట్. సో మీరు 16వ తారీఖు చెప్తా భయ్యా మీకు అందరికి. 10వ తారీఖు 16th వరకు అయితే జిపిటప్ప. ఓకే భయ్యా, ఫస్ట్ టైం మీరు లైఫ్లో ఏ అమ్మాయిని చూసి ఆ అన్నారు? మీరు ఆ అన్నారు, సరే. ఆయన ఎవరిని చూసి ఆ అన్నారో ఒకసారి తెలుసుకుందాం. మీ ఆలు అడగలేదు నాయన. ఆయన ఆ ఏ అమ్మాయిని చూసి ఫస్ట్ టైం ఆ అన్నారు పాజిటివ్గా? మళ్ళీ చెప్తున్నాం, మీ ఆ కాదు. నువ్వు చెప్పకపోతే వాళ్ళు వేసుకోబోతారు. శ్రీదేవి, శ్రీదేవి గారిది. శ్రీదేవి గారిని చూసి అన్నారు. సరే, ఇప్పుడు నెగటివ్ గా ఏ అమ్మాయి అన్నారు? అది కూడా గీతానా? అయ్యా, వాళ్ళు ఆ పేరు చెప్పట్లేదు, వేరే పేరు చెప్తుంటే. ఈ సినిమాలో అంటే మేము చేస్తున్నప్పుడు ఒకసారి రజని గారు ఎంట్రీ ఇచ్చారన్నమాట బ్యాక్ డోర్ నుంచి. అప్పుడు అసలు అంటే భయంతో భయంతో వచ్చింది. సచ్ ఎ వైల్డ్ ఎక్స్‌ప్రెసివ్, షీ వాస్ స్కేరీ అండ్ ఆల్సో సో మచ్ లైక్ ఎ బ్యాడ్‌అస్ ఉమెన్ అన్నమాట. సో అలాగ అనిపించింది. వెరీ నైస్. సో ఇప్పుడు మా సెలబ్రిటీస్ అడుగుతారు క్వశ్చన్, అండ్ హూస్ ఇట్? ఎవరు అడగాలనుకుంటున్నారు మీలో? మైక్ ఉందా అక్కడ? మైక్ ఆల్రెడీ ముందే ఇచ్చేసి పెట్టండి అక్కడ. యా, ఈ సినిమాకి ఎంత తీసుకున్నావు? ఈ సినిమా ఇట్లాంటివి కాకుండా క్రేజీగా అబౌట్ ది మూవీ. ఆల్రైట్, రెడీ, గో ఫర్ ఇట్. దర్శనా, ఎక్కడ ఉన్నావు? కనిపిస్తలేవు. ఎస్ యా, చెప్పనా? ఏమన్నా ఓవర్ కొండి పెట్టినావు అన్న ఈ సినిమాలో? అయ్యా, ఏం పెద్దమ్మగూడలో దావత్ చేసేటోళ్ళ కనబడదు. చెప్పాలా? పెద్దమ్మగూడలో వంట మనిషి అనుకుంటున్నారు. లే, ఆన్సర్ ఇవ్వలేదు దర్శన్. సినిమాలో అని చక్కగా ఎందుకు సినిమాలో? ఓకే ఓకే. సినిమాలో కొండేశ్వరుడు అంటే బాగానే చేసినాయి ఇక. పెద్ద పెద్ద వాళ్ళకే వేసినాలే, చిన్న వాళ్ళకి కాదు. దానికి రవితేజ్ నాకు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి వేసిన కొండి. అంతేనా? బరబ్బర్. ఏం ఏం స్పెషల్ వండుతాడు అడుగు. ఏమేం స్పెషల్ వండుతా? నేను ఒకటి చౌమిన్ వండుతా, తర్వాత బోర్ రైడ్ వండుతా, తర్వాత తెలుగులో చెప్పరాదు, బోటి తలకాయ కూర ఇట్లాంటివి చెప్పరాదు. చౌమిన్ అంటే ఎగ్ బుర్జి బాయిల్డ్, ఈ టైం అయితే బాయిల్డ్ పల్లి ఉండదు, ఆమ్లెట్. అంటే ఇది మీరు అన్ని ఛానల్స్ ద్వారా లైవ్ ప్రత్యక్షం ద్వారా చూస్తున్నారు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్. అందుకే అర్థమైంది ఏంటంటే మీరు ఈ సినిమా గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు అంతే కదా సార్.
చెప్తా అంటే అడిగితే ఐఎమ్ ఓపెన్. ఇంకెవరన్నా అడగండి. ఇంకెవరన్నా అడుగుతారా? అన్నా అన్నా యా ఫస్ట్ డైలాగ్ కొట్టానా? ఫస్ట్ డైలాగ్ కొట్టాలా? ఓ డైలాగ్ అంట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొడతా నేను మళ్ళా. అది ఆ డైలాగ్ కాదన్న, నా సావం నేను తెస్తా. అది నువ్వేమని అడుగు, నువ్వేమని అడుగు. లేదు, ఈ సినిమా చూసి నన్ను చాలా మంది అట్లాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నావు అన్నారు. వాళ్ళకి చెప్తా నేను, నా సావు నేను చేస్తా నీకెందుకు. ఈ సినిమా కథని ఇలాంటి సినిమాలు కూడా ఆడతాయని అన్నారు చూడు. వాళ్ళకి చెప్తా మా సావు మేము చేస్తాం నీకెందుకు అని. అన్నా నీ ఇన్ని సినిమా రిలీజ్ అవుతున్నాయి, ఆ బుక్ మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నా? అన్నా ఇగో ఇప్పుడే అన్న డోగాడుతున్నా నేను ఇండస్ట్రీకి వచ్చి. ఇంకా రాజమౌళి గారు లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, విజనరీ డైరెక్టర్లు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళతో పనిచేసి నేను ఇంకా ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేసుకున్న తర్వాత నేను రాస్తా. ఇస్ అ లాట్ బిగ్ లైఫ్ అహెడ్. తప్పకుండా, కానీ మా కోసం ఆ బుక్ రిలీజ్ చేయాలి తప్పకుండా రాచి. అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇలా ఆల్ అంటే ఒక గొప్ప చాప్టర్ మిస్ అయిపోతానేమో అని ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు దాట్. సో ప్లీజ్ డూ. బట్ నో, మీరు కంటిన్యూగా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తే ఆ బుక్ రాకపోయినా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఫైనలీ టు ఆర్ సెలబ్రిటీస్ టీవీ ఆడియన్స్ అబౌట్ ఆ ఈ సినిమా అట్లున్నది ఇట్లున్నది, చాలా డిఫరెంట్గా తీసినాం, చాలా కొత్తగా తీసినాం, ఇట్లాంటి మాటలు బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయతీలు అందరూ చేస్తారు. బట్ నేనేం ఎక్కువ మాట్లాడను. గత 2 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఎక్కడికి వెళ్తుందో మీ అందరికి తెలుసు. వెదర్ ఇట్ వాజ్ పెళ్లి చూపులు, వెదర్ ఇట్ ఈస్ బాహుబలి, వెదర్ ఇట్ వాజ్ అర్జున్ రెడ్డి, పిఎస్వి గరుడవేగ, సినిమా మారుతుంది అండ్ ఒక హిస్టారిక్ మూమెంట్. అండ్ అలాంటి హిస్టారిక్ మూమెంట్ రచిస్తున్న కొంతమంది గొప్పవాళ్ళు ఇవాళ మనతో పాటు ఉన్నారు, వాళ్లే సాక్ష్యం దీనికి. సో అండ్ ఇది ఈ టైంలో మీరందరూ దీన్ని విట్నెస్ చేస్తున్నారు. సో ఇంకొకసారి ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, 16వ తారీఖు ఒక్కసారి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఏం చేస్తారో నాకు మీ అందరు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్. థ్యాంక్ యూ. Subscribe. Keep subscribing. Subscribe. Subscribe. Hello, watching Silly Monks Network.